पश्चिम गोदावरी जिला नरसापुरम में एडेड विद्या संस्थान प्रवेट परम चेयडानि निरसिस्तू एसएफआई आध्वर्यम में निरसन तेलिपारु। पट्टणंलोनि वैएन कलाशाल नुंचि सब कलेक्टर कार्यालय वरकु भारी र्याली निर्वहिंचारु। ई र्यालीनि अड्डुकुनेंदुकु पोलीसुलु कलाशाल गेट्लु मूसिवेयडंतो विद्यार्थुलु पोलीसुलतो वाग्वादनकि दिगारु। सब कलेक्टर कार्यालय ముందు ధర్నా నిర్వహించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు। రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఏడేడు కళాశాలను ప్రైవేట్ పరం చేయడం వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు। వెంటనే ఎన్ఈపి అమలును ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు। ఎయిడెడ్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా తాము ప్రతి చిన్న దానికి ఫీజులు కట్టవలసి వస్తుందని ఇలా చేయడం వలన తాము తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు। నర్సాపురంలో ఉన్న సబ్ కలెక్టర్ ఆఫీస్ మొత్తానికి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ మరియు నర్సాపురం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పిలుపు ఇవ్వడం జరిగింది। ఈ పిలుపు మేరకు వైన్ కళాశాల విద్యార్థులు అలాగే ఉమెన్ కళాశాల విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు। నిరసన కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అంటే మాకు పోలీసుల సపోర్ట్ లేదు, ఎవరి సపోర్ట్ లేకపోయినా మేము ఈ నిరసన కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే మా విద్యార్థుల భవిష్యత్తు పోగొట్టేలాగా ప్రభుత్వం ఏడేడు కళాశాలను ప్రైవేట్ చేస్తుంది। దాదాపు సంవత్సరానికి 3500 మంది ఈ కళాశాల నుంచి బయటికి పాస్ అవుట్ అవుతున్నారు। అటువంటి విద్యార్థులందరికీ కూడా ఫీజులు పెరిగే భారం ఉంది। అలాగే మా కాలేజీలో ఎన్సీసీకి ఎన్ఎస్ఎస్కి కూడా ఫీజులు పెట్టే దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారు వైన్ కాలేజీలో। 50 సంవత్సరాలైంది మా కళాశాలలో వైన్ కళాశాలలో ఎన్సీసీ పెట్టి ఇప్పటికొచ్చి ఒక్క విద్యార్థి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదు। కానీ ప్రైవేట్ చేసిన తర్వాత మేము ఎన్సీసీకి ఫీజు విధిస్తాం, ఎన్ఎస్ఎస్కి ఫీజు విధిస్తాం, అలాగే గ్రౌండ్కి వెళ్ళాలంటే ఫీజు విధిస్తాం అంటున్నారు। దీన్ని మా కాలేజ్ మా హక్కు, మా నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం మరియు మేనేజ్మెంట్ కుమ్మక్కయ్యి ఈ కాలేజీని ప్రైవేట్ పరం చేసేసింది। ఏమైనా మేము ర్యాలీలు చేస్తుంటే మేము ప్రైవేట్ చేస్తాం, మీరేం చేస్తారు, ఏదైనా చేసుకోండి అని గవర్నమెంట్ కానీ మా మేనేజ్మెంట్ కానీ మాకు సవాలు విసురుతున్నాయి। దీనికి మేము అందరం కూడా వ్యతిరేకిస్తూ ఈ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ మొట్టడికి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో వైన్ కాలేజ్ కళాశాల విద్యార్థులందరూ కూడా పాల్గొంటారు। మా విద్యార్థుల తరపు నుంచి మేము మా సౌండ్ అనేది గవర్నమెంట్కి వినిపించాలనుకుంటున్నాం।